హలో ఇవి వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ క్లాస్ దిస్ అమాషే. సో ఈరోజు మనకి సీటెట్ పేపర్ అలాగే పేపర్ టూకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా. సో తమ్నీళ్ళు చూసిన వెంటనే చాలామంది టెన్షన్తో క్లిక్ చేసేసుంటారు వీడియోని. సో నిజంగా నేను కూడా చాలా షాక్ అయ్యానండి, బికాజ్ మనలోనే చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు వీడియోస్ షేర్ చేశారు, వీడియోస్ షేర్ చేసి అడగడం స్టార్ట్ చేశారనమాట, మేడం పేపర్ అనేది లీక్ అయిందంట కదా, పేపర్ ఎస్పెషల్లీ పేపర్ వన్ అండి. సో ఏదైతే పేపర్ వన్ ఆఫ్టర్నూన్ పేపర్ ఏదైతే ఉందో అది మార్నింగే మనకి లీక్ అయిపోయినట్లుగా మనకి న్యూసెస్ అయితే నార్త్ సైడ్లో బాగా వైరల్ అయిపోతున్నాయి. సో చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, పాపులర్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అలాగే అక్కడ న్యూసెస్ ఉంటాయి కదా న్యూస్ ఛానల్స్, సో అక్కడ కూడా మనకి ఇలా పేపర్ అనేది లీక్ అయింది అని చెప్తున్నారు. సో ఏంటి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా ఏంటి, సో చాలా డిసప్పాయింట్ అయ్యానమాట ఈ న్యూస్ చూసి. నేను వీడియోస్ క్లిక్ చేసి చూశాను, చూసిన తర్వాత ఏంటి ఇలా అంటున్నారు, అసలు సిబిఎస్ఈ చరిత్రలో హిస్టరీలోనే మనకి 2011 నుండి స్టార్ట్ చేశాడు. సో వీడియోని ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని దీని మీద. 2011 నుండి సీటెట్ అనేది స్టార్ట్ అయ్యింది, ఆఫ్లైన్ జరిగింది, ఆన్లైన్ జరిగింది, ఇన్ని విధాలుగా వీళ్ళు కండక్ట్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఎప్పుడు అసలు ఇలాంటి లీక్ సంబంధించిన ఎటువంటివి లేవన్నమాట, జరగలేదు అసలు. కానీ ఇప్పుడు ఇది కూడా ఏంటి మేడం 100% షూరా, నిజంగానే పేపర్ లీక్ అయితే అయిపోయిందా, ఎగ్జామ్ అనేది మళ్ళీ మనకి క్యాన్సిల్ అయిపోతుందా, మళ్ళీ కండక్ట్ చేస్తాడా ఏంటి అసలు ఏంటి అంటే, సో దీనికి అఫీషియల్గా వాళ్ళు ఏంటండి మ్యాక్సిమం ఒక 1 or 2-3 డేస్లో మనకి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు నిజంగానే లీక్ అయిందా. ఒకవేళ లీక్ అవుతే ఎక్కడెక్కడ లీక్ అయింది వాళ్ళకే కండక్ట్ చేస్తారా, లేకపోతే మొత్తం క్యాన్సిల్ చేసి మొత్తం ఓవరాల్ ఇండియాలో మళ్ళీ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నది నేను ఒక్కసారి అఫీషియల్గా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నేను వీడియో వేస్తాను. సో లీక్ అయితే అయ్యిందండి. సో వాళ్ళు ఏంటంటే ప్రూఫ్స్తో అక్కడ ఏంటంటే వాట్సాప్లో షేర్ అయిపోయింది పేపర్, ముఖ్యంగా పేపర్ 1 పేపర్ అనమాట. సో చాలా పేపర్ 2 కూడా అయింది అంటున్నారు చాలామంది. సో అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కట్టా సెంటర్స్లో ఉన్న వాళ్ళు, మరి దీని మీద అయితే మనకు రావట్లేదు, కానీ పేపర్ 1 అయితే మనకి ఫుల్ పేపర్ అయితే ఇక్కడ ఏంటి లీక్ అయితే అయింది. సో దీని మీద అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి, వచ్చిన తర్వాత నేను వెంటనే వీడియో వస్తాను. సో అందుకే ఇలాంటి ఏ అప్డేట్స్ మీకు తెలియాలన్నా మీరు తప్పకుండా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కొంచెం జాయిన్ అవ్వండి. సో ముఖ్యంగా ఎవరైతే సీటెట్ అప్లై చేసి సీటెట్ ఎగ్జామ్ రాసి వచ్చామన్న వాళ్ళు కొంచెం కనెక్ట్ అయి ఉండండి యూట్యూబ్ ఛానల్ని, బికాజ్ నిజంగా నిజంగా చాలా అంత వర్స్ట్ అయిపోయారండి. అసలు ఎందుకు ఇంతలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడి చదివారు, కష్టపడి చదివారు, కష్టపడి వెళ్ళడం, ఇంత అమౌంట్ పే చేసి, ఇంత అమౌంట్ పే చేసి అప్లై చేసుకుని. సో సెంటర్స్ కూడా వీళ్ళు ఏమైనా మనకు దగ్గరలో ఇచ్చారా, డిస్ట్రిక్ట్స్లో దగ్గర డిస్ట్రిక్ట్స్లో ఇవ్వలేదు, దూరం దూరంగా ఇచ్చేసారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు చాలామంది. నిజంగా నేను చాలా అసలు న్యూస్ విన్న వెంటనే నాకు ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను, అలాగే కోపం కూడా చాలా వచ్చేసి చూడాలి మరి దీని మీద అసలు ఎలా రెస్పాన్స్ తీసుకుంటుంది అసలు సీటెట్ బోర్డ్ అనేది. సో చూద్దాం మనం. సో నేను ఇంకా కీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఆల్రెడీ నాకు పేపర్ 2 తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 కీ అనేది అయిపోయింది, కీ వీడియో చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. ఇందులోనే చాలా వాట్సాప్లో ముఖ్యంగా యాప్లో కోర్సెస్ తీసుకున్నారు కదా, కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సీటెట్ సంబంధించి, మేడం పేపర్ చాలా మంచిగా వచ్చింది మీరు చెప్పినట్లే మనకి అసెషన్ రీజన్ సంబంధించి అడిగాడు, వైగోస్కి కోల్బర్గ్ ముఖ్యంగా మోటివేషన్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి సరే ఎక్కువ వచ్చాయి. సో పేపర్ 1 అయితే సూపర్ వచ్చింది మేడం అన్నారు, పేపర్ 1 లీక్ అయిపోయింది మనకి, పేపర్ 1 అయితే ఎక్సలెంట్గా వచ్చింది, కొంచెం పేపర్ 2 కొంచెం హార్డ్ అంటే హార్డ్ కదా అది మనకి ఏంటంటే ఆ లెవెల్లో అడిగాడు, పేపర్ 1 అయితే చాలా బాగా వచ్చింది, 110, 120 కూడా వస్తుంది అన్నారు కొంతమంది. సో ఏంటో ఇలా ఎందుకు జరిగిందో తెలియదు, ఇది కూడా 100% వాళ్ళు ఇవ్వాలి ఏంటంటే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఎవరు కంగారు పడకండి. సో అందుకే ముందుగా చెప్పాలి కదా ఇలాంటి ఒక న్యూసెస్ అనేవి మనకి నార్త్ సైడ్గా వైరల్ అయినప్పుడు ఇక్కడ వాళ్ళకి కూడా కంగారు వచ్చేస్తుంటుంది, బికాజ్ మనకి 2 స్టేట్స్ నుండి కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా సీటెట్కి అయితే అప్లై చేస్తున్నారు, బికాజ్ సీటెట్ గురించి తెలిసింది అందరికీ. సో మన ఛానల్ ద్వారా ఇంకా కొన్ని ఛానల్స్ అందరూ కలిపి సీటెట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా సీటెట్ అందరూ అప్లై చేసుకుంటున్నారు, రాస్తున్నారు, మనం కూడా వాళ్ళకి ఏంటి పోటీగా వెళ్తున్నాం ప్రతి దాంట్లో కూడా, కేవీఎస్లో కావచ్చు, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్లో అప్లై చేస్తున్నాం. సో అక్కడ అలాంటి పనులు జరుగుతున్నాయి అన్నమాట. సో ఎందుకు అలా చేశారు తెలీదు.
సో దీనికి సంబంధించి మనకి 1-2 డేస్లో మనకి అఫీషియల్ వచ్చేస్తుంది న్యూస్. వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అయితే తప్పకుండా వేస్తాను, వీడియో వేస్తాను కాబట్టి మీరు కనెక్ట్ అయితే ఉండండి. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి నేను అనాలిసిస్ చేస్తానండి, కీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటో నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ కీ చూసుకుని మీరు మార్కుల కోసం చూస్తారు, మార్కులు ఎన్ని వచ్చాయని చూసుకోవడానికి మీకు కీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. కానీ ఇక్కడ పేపరే అసలు వ్యాలిడ్ అవుతుందో లేదో తెలియట్లేదు. పేపర్ మరి ఏంటి, దీనికి సంబంధించి తెలియాలండి. మరి పైన అయితే అందరూ అప్పుడే మొదలు పెట్టేశారు, ట్విట్టర్ క్యాంపెయిన్స్ అనేవి నడవడం మొదలు పెట్టేశారు పైన. దీని లీకేజ్ సంబంధించి రెస్పాన్స్ ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని చెప్పి. ఇది చాలా అన్యాయం, అసలు ఎంత కష్టపడి చదివారు, దగ్గర దగ్గర 2-3 మంత్స్ వచ్చింది నోటిఫికేషన్, చదవడం వెళ్ళి రాయడం ఎంత ఎంత దూరం దూరం ఎంత స్ట్రగుల్ అందరూ ఫేస్ చేస్తాం మనం అందరం అసలు. సో ఇది సరే అయితే మనం చూద్దాం, మ్యాక్సిమం రేపు వెళ్ళినలో దీని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. లేదా అంతా కాదు, పేపర్ లీక్ ఏమీ అవ్వలేదు, అదంతా పుకారు లాంటివి ఏమైనా వాళ్ళు ఏమైనా చెప్తే కనుక. సో మ్యాక్సిమం రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, నార్మల్గానే కీ వచ్చేస్తుంది. కీ తర్వాత మ్యాక్సిమం ఫిబ్రవరి 1st or 2nd week రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఉన్నదండి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, పేపర్సే పట్టుకుని జిరాక్స్ పేపర్లు వాళ్ళు చూపించేస్తున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళని, యూట్యూబర్స్ ఏంటి లీక్ అయిపోయింది అని చెప్పి. ముఖ్యంగా పేపర్ వన్ అయితే ఫుల్ లీక్డ్ అనమాట, పేపర్ 2కి సంబంధించి ఏమీ లేదు కానీ పేపర్ 1 లీక్ అంటున్నారు. చూద్దాం 2 సంబంధించి, మ్యాక్సిమం నేను పేపర్ 2కి సంబంధించి తెలుగుకు సంబంధించి కీ చేసేస్తాను, ముందు తెలుగే చేస్తాను ఏదైనా సరే, పేపర్ 1 కావచ్చు పేపర్ 2 కావచ్చు తెలుగుకి సంబంధించి కీ చేసి ఆ తర్వాత మిగిలిన సబ్జెక్టులో నేను ఎక్స్ప్లెనేషన్ తీస్తాను. సో కనెక్ట్ అయి ఉండండి, ఏం భయపడకండి. సో ఏంటి అన్నది ఒకసారి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తాక నేను మీకు చెప్తాను. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి. సో మంచిగా రాసిన పేపరు మంచిగా రాయకపోయినా ఏమీ బాధపడకండి, అన్నీ మంచిగా జరుగుతాయి. సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, ఇప్పుడిప్పుడే వచ్చింది. సో ఓ మెసేజెస్కి రిప్లై ఇచ్చే బదులు నేను కొంచెం ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి. సో పేపర్ 2కి సంబంధించి పేపర్స్ నాకు అందే, కానీ పేపర్ 1 పేపర్స్ అందలేదండి. సో మీరు మన వాట్సాప్ గ్రూప్లో మీరు షేర్ చేస్తే అక్కడ సార్స్ నాకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ని మెయింటైన్ చేసే సార్స్. సో పేపర్ 1 PDF చేసి ఎవరైనా నాకు పంపించండి తెలుగుకి సంబంధించి. సో అదండి స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో, ఏం బాధపడద్దు, కనెక్ట్ అయి ఉండండి. దీని మీద మళ్ళీ నేను మాట్లాడతాను ఒకసారి అఫీషియల్గా నిజంగానే ఇది లీక్ అయిందా ఏంటని తెలుసుకుని. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.